వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో మొక్కల గురించి కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను చాలామందికి మొక్కలు పెంచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంటుంది ఏమేమి మొక్కలు పెంచుకోవాలో వాళ్ళకి అవగాహన ఉండదు కనుక ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను అవి సాయంత్రం వేళలో ఈ పువ్వులు వికసించి మనసుని ఆహ్లాదపరిచే మొక్కలు ఒక ఐదు మొక్కల గురించి మీకు చెబుతున్నాను ఈ ఐదు మొక్కలతో పాటు ఇంకో రెండు మొక్కలు ఏంటంటే చంద్రకాంతం ఒకటి పారిజాతం ఇవి కూడా మన గార్డెన్లో పెట్టుకుంటే చాలా మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది ముందుగా సన్నజాజి మొక్కని మనము కుండీలో పెద్ద కుండీలో పెట్టుకుంటే సరిపోతుంది ఎండ బాగా తగలాలంటే పడమర దక్షిణమే పెట్టుకుంటే దానికి మనం పాకే గుణం ఉంటుంది కాబట్టి ఆ మొక్కకి పాకించడానికి దానికి ఆసరా ఇవ్వాలి సన్నజాజి పూలు కూడా సాయంత్రం పూట వికసిస్తాయి అలాగే మల్లె చెట్టు కూడా మల్లెపూ చెట్టు కూడా చాలా రకాలు ఉంటాయి సీజన్ వారీ కాకుండా ఇప్పుడు హైబ్రిడ్ మల్లి కూడా వస్తుంది అవి కూడా సాయంత్రం పూట వికసిస్తుంటాయి అవి కూడా మనం కుండీలో వేసుకోవచ్చు ఇదివరకు కాలం అయితే సీజన్ వారిలోనే దొరికాయి మల్లె చెట్లు ఇప్పుడు అలాగే హైబ్రిడ్ మల్లి కూడా వస్తున్నాయి ఇవి మన గార్డెన్లో పెట్టుకోవడం వల్ల మనసు ఎంతో ఉత్సాహంగానూ ఉల్లాసంగానూ ఉంటుంది ఆ సువాసనాభరితంగా ఉంటుంది గార్డెన్ ఇలాగే రాత్రిపూట వికసించే మొక్క నైట్ క్వీన్ ఇది ఇంగ్లీష్లో నైట్ క్వీన్ అంటారు తెలుగులో రాత్రి రాణి ఇది రాత్రిపూటే పువ్వులు వికసిస్తాయి అసలు దీని వాసన అంతా ఎంత ఉండదు గార్డెన్ అంతా సువాసన వస్తుంది ఈ మొక్కని ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చు ఈ చెట్టుని పాకించుకోవచ్చు ఇలా కొమ్మలు కూడా కట్ చేసుకుంటే గుబురుగా వస్తుంది ఈ చెట్టుని బెడ్రూమ్కి కి మనం కిటికీకి విండో ఉంటుంది కదా దానికి పెట్టుకుంటే బెడ్రూమ్ అంతా మంచి వాసన వస్తుంది దీని ముందు ఏ స్ప్రేలు కూడా పనిచేయవు అలాగే సంపంగి కూడా పసుపు సంపంగి మాత్రమే పెట్టుకోవాలి దీంట్లో రెండు రకాలు ఉన్నాయి సింహాచలం సంపంగి అంటారు ఇది వేరే రకం సంపంగి ఇవి కూడా దీనివల్ల పాములు కూడా ఏమి రావు పచ్చగా ఉంటుంది ఆకుపచ్చగా ఉన్న సంపంగి మాత్రం మన గార్డెన్లో అసలు పెట్టద్దు దానివల్ల పాములు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకో మొక్క ఏంటంటే విరజాజి ఈ విరజాజి మొక్క కూడా ఇటువరకు సీజన్ వారీగానే పూసాయి ఇప్పుడు అలా కాదు అవి కూడా హైబ్రిడ్ మొక్కలు వస్తున్నాయి అవి కూడా గార్డెన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది పాకే గుణం ఉండదు కాబట్టి మనం ప్రూనింగ్ చేసుకుంటే గుబురుగా వస్తుంది ఈ మొక్క పువ్వులు కూడా బాగా పూస్తాయి ఫిర్జాజ్ మొక్కలకి కొమ్మలు ఎండిపోయినట్లుంటే ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి అలాగే మనసుని ఎంతో ఆహ్లాదపరిచి కంటికి ఇంపుగా కనిపించే మొక్క చంద్రకాంతం ఈ చంద్రకాంతంలో మూడు రకాలు ఉంటాయి మూడు కలర్స్ ఉంటాయి ఇవి కూడా సాయంత్రం పూటే వీక్షిస్తాయి ఈ స్మెల్ ఉండదు కానీ కంటికి చాలా ఇంపుగా ఉంటుంది ఇది కూడా మనం వేరే దీనికి కేరేమీ అవసరం లేదు మామూలు కుండీలో వేసుకుంటే సరిపోతుంది ఇవి చంద్రకాంతం పువ్వులు అయిపోయిన తర్వాత నల్లగా మిరియాల గింజల్లాగా విత్తనాలు వస్తాయి అవి వేసుకుంటే మళ్ళీ మొక్కలు వస్తాయి మనకి అలాగే ఇంకో మొక్క ఏంటంటే పారిజాతం ఇది కూడా నైట్ టైమే పోస్తుంటాయి ఇవి మనం పెట్టుకోవడం వల్ల దేవుడి పూజకు కూడా పువ్వులు పెట్టుకోవచ్చు ఈ పువ్వులు దేవుడికి పెట్టడం వల్ల చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పిన ఈ ఏడు మొక్కలకిను మట్టి సాయిల్ మామూలుగా వేసుకొని వర్మీ కంపోస్ట్ వేసుకోండి వాటర్ సరిపోయినంత అందించండి దీనికి మనం ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన గార్డెన్లో ఈ మొక్కలు ఉంటే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది ఉత్సాహభరితంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి మొక్కలు కూడా మన గార్డెన్లో పెట్టుకోవటం ఎంతో అవసరం ఎవరికైనా గార్డెన్లో కొన్ని మొక్కలు ఉంటాయి కాబట్టి ఆ గార్డెనింగ్ చేసి అలసిపోయి ఉంటే కనుక ఇలాంటి మొక్కలు కూడా మన గార్డెన్లో ఉంటే ఆ సువాసనకి మనం రీఫ్రెష్ అవుతాము అలసట కూడా తగ్గుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా గార్డెన్ టిప్స్ కోసం మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి